ఆ ఎన్నికల పేరుకి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పటికీ కూడా పోరు మాత్రం హోరాహోరీగా ఉంది. కారణం ఏంటంటే, అటు నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రస్తుతం తిరుగులేని అధికారం చెలాయిస్తున్నటువంటి టీడీపీ కూటమి. ఈ రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి హోరాహోరీగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి, తమ ప్రతిష్టను నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఉత్తరాంధ్రలో తమదైనటువంటి సత్తా చాటటం అనేటువంటిది వైసీపీకి ఒక లిట్మస్ టెస్ట్గా వీళ్ళు భావిస్తున్న స్థితి. అంతేకాకుండా అభ్యర్థుల పరంగా చూస్తే, మరి ఎందుకు ఓడిపోయాడో అయితే తెలియదు, కానీ ఉత్తరాంధ్రలో తిరుగులేనటువంటి రాజకీయ నాయకుడిగా తనదైనటువంటి ఒక బలమైన ముద్ర వేసుకొని చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి బొత్స సత్యనారాయణ అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే, అతనిని ఎదుర్కోవడానికి ధీటైన అభ్యర్థి ఎవరు అనేటువంటిది కూటమి ఇప్పటివరకు మల్లగుల్లాలు పడుతూ ఉంది. ఎన్నికల తేదీ కూడా దగ్గర పడుతుంది, ఈ నెలాఖరులో జరుగుతున్నటువంటి ఎన్నికలు. అయితే ఈ రోజున వీళ్ళు సమావేశం అవుతున్నారు. దాదాపుగా పల్లా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తినే పెట్టాలి. మొత్తం అందరూ కూడా దీని మీద శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. ఎవరు ఎంతమందిని కొనుగోలు చేయగలరో మీ సత్తా చాటండి, దీనికి క్యాప్టెన్సీ బాధ్యత మాత్రం అచ్చెన్నాయుడిదని చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారికి బాధ్యత అప్పచెప్పారు. ఇవాళ వాడు వ్యూహరచన చేస్తున్నది. వాస్తవంగా చూసుకున్నట్లయితే ఏంటంటే, ఒక 450 దాదాపుగా ఓట్లు కావలసినటువంటి పరిస్థితిని సాధించగలమా అనే దాని మీద వీళ్ళు చాలా సీరియస్గా కూర్చొని ప్రయత్నం చేస్తున్నారు. ఈ 450 ఓట్లలో వీళ్ళకున్నది 838 ఓట్లలో కేవలం తెదేపా బలం 200 మాత్రమే. మరి ఈ 200 ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం 90 నుంచి 100 ఓట్లు వీళ్ళు కొనుగోలు చేయాలి. మరి అమ్ముడు పోవడానికి దాదాపుగా 100 మంది అభ్యర్థులు ఉన్నారా? ఈ వైసీపీ అటు జగన్మోహన్ రెడ్డి ఇటు బొత్స సత్యనారాయణ సమన్వయంతో వ్యూహరచనని ఛేదించి 100 మందిని ఎలా కొనుగోలు చేయగలుగుతారు? కేవలం తమ పార్టీ వేసేటువంటి గాలానికి ఎన్ని చేపలు పడతాయి, 100 చేపలు పడతాయా అనేటువంటిదే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే వాస్తవానికి ఏంటంటే, ఈ ధర్మబద్ధంగా జరగటాలు ఇవి ఇలాంటివేవో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కానీ అసలు ఆ డిక్షనరీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేటువంటి ఒక గ్రంథంలో ఆ డిక్షనరీలో అలాంటి పదాలకి ధర్మం, న్యాయం, నిబద్ధత, నైతికత ఇలాంటి పదాలకు అర్థం లేదనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తున్న తర్వాత వాటి గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఇక్కడ ఏంటంటే, ఈ రణతంత్ర నీతిలో ఎవరు ఎత్తులకు పై ఎత్తులు వేయగలుగుతారు, ఎవరిని ఎలా చిత్తు చేయగలుగుతారు అనేది వాస్తవంగా చూసుకుంటే, అక్కడ బలం ప్రకారంగా చూసుకుంటే టీడీపీ అసలు అభ్యర్థినే నిలబెట్టకూడదు. కాదు, ఒకవేళ అభ్యర్థుల యొక్క గొప్పతనమా అని చూసుకున్నట్లయితే, బొత్స సత్యనారాయణ యొక్క సీనియారిటీ ముందు, నాయకత్వ పటిమ ముందు ఏ విధంగా కూడా ఏ అభ్యర్థి కూడా సరితూగగల సరిపోల్చగలనటువంటి వ్యక్తులు కూటమిలో లేరు. పల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి సంగతి కూడా ఇంచుమించు అదే. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బొత్స గనక గెలవటం అనేది జరిగితే, పేరుకు అధికారం తమదైనప్పటికీ కూడా, తిరుగులేనటువంటి అధికారం తమదైనప్పటికీ కూడా, ఇప్పటికే కౌన్సిల్లో తలనొప్పిగా తయారైనటువంటి వైసీపీకి ఆయన కౌన్సిల్ చైర్మన్ కనుక అయినట్లయితే, ఇంచుమించుగా సగభాగం అధికారం అంటే పెత్తనం చెలాయించేటువంటి వ్యవహారం ఏదన్నా కూడా రాజ్యాంగబద్ధంగా చూసుకున్నప్పుడు సగభాగం అధికారం మాత్రం తిరిగి వైసీపీ కైవసం అవుతుంది. అందుకని అంతేకాకుండా వాళ్ళలో ఒక మళ్ళీ నైతికత అనేటువంటిది పెరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లేవకుండా చితక్కొట్టడమే ఒక కార్యక్రమంగా తీసుకున్నటువంటి చర్యల్లో ఈ దీనికి బ్రేక్ పడి తిరిగి మళ్ళీ వైసీపీలో ఒక నూతన జవసత్వాలు, నూతన ఉత్తేజం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వ్యూహరచన చేయండి అనేటువంటిది ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేటువంటిది సర్వత్రా ఒక ఉత్కంఠ. అయితే ఎన్ని సర్వశక్తులు ఒడ్డినా, అధికారం యొక్క ఎర చూపినా, డబ్బు ఎర్ర చూపినా, ఎన్ని రకాల పందేరాలు చేసినా, 100 మంది అమ్ముడు పోతారా, కనీసం 90 మంది అమ్ముడు పోతే చాలు మనకి అని ఆశిస్తున్నారు వాళ్ళు. 90 మంది మరి గంపగొత్తగా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిదే సర్వత్రా నెలకొన్నది. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికలనేటువంటివి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అనేది చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ
చతురతలో కానీ రాజనీతిజ్ఞతలో కానీ ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణది కాలం మొన్న కలిసి రాలేదు. కానీ డెఫినెట్గా తనదే పై చేయి కాబట్టి నిస్సందేహంగా గెలుస్తాడనేటువంటిది అయితే చెప్పవచ్చు. ఎందుకంటే 100 మంది తన కళ్ళ ముందు అమ్ముడుపోతూ ఉంటే చేష్టలు ఉడిగినట్టుగా అయితే కూర్చుంటారనేది అనుకోవటానికి ఛాన్స్ లేదు. అయితే అధికారం రుచి రాజకీయ నాయకులకి అది వేరే టేస్ట్ కాబట్టి, బట్ స్టిల్ కమిటెడ్గా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆ కమిట్మెంట్లో కొన్ని ఓట్లతోనైనా సరే బొత్స సత్యనారాయణ అతి సునాయాసంగా బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.